సిరిసిల్ల పట్టణంలోని స్థానిక మూడో వార్డులో ఆరోపిడిత హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి గారి చేతుల మీదుగా ప్రతి ఇంటికి పూలు మరియు పండ్లు మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పర్యావరణాన్ని రక్షించి మంచి ఆలోచనతో హరితహారం కార్యక్రమం రూపకల్పన చేశారు ఈ ఆరోపిడిత హరితహార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో పెంచుకోవడానికి పూల మరియు పండ్ల మొక్కలను ఈ రోజు ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామని గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆలోచనల మేరకు సిరిసిల్లను ఆకుపచ్చని సిరిసిల్లగా మార్చాలని కోరారు హరితహారం కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు ప్రతి ఒక్కరూ హరిత సైనికులుగా మారి సిరిసిల్లను ఆకుపచ్చ సిరిసిల్లగా మార్చి మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పీలు పుష్పలత మంజుల లావణ్య వార్డు కమిటీ సభ్యులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు